బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడు గ్రామ రాజకీయాల్లో తలదొరచడమే కాకుండా మహిళపై దాడి చేసి దుర్భాషలాడిన ప్రధాన ఉపాధ్యాయుడు నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా మునగపాక మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు డిమాండ్ చేశారు. మునగపాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇద్దరి మధ్య సయోధ్య చేయడానికి వచ్చిన సర్పంచ్పై దుర్భాషలాడుతూ బెదిరించడమే కాకుండా సర్పంచ్పై ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని అన్నారు. గ్రామ రాజకీయాల్లో వేలు పెడుతూ తన ఉపాధ్యాయ వృత్తిని మరిచి వృత్తికే కళంకం చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు నాగభూషణను సస్పెండ్ చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ మల్ల జయలక్ష్మి, జడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్ ఎంపీపీ చిందాడదేవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంత రాజకీయం చేసి పోలీస్ కంప్లైంట్స్ వరకు తీసుకెళ్ళడం ఇది మంచి సదాభిప్రాయం కదండి. మరి ఏదైనప్పటికీ యాజ్ ఎ జడ్పీటీసీగా నాకు కూడా వాళ్ళు టీచర్స్ సమాచారం ఇచ్చి ఉన్నారు. కానీ వాళ్ళు ఒక ఉద్యమం ధర్నాలా తీసుకొచ్చి మాకు ఇంత మాత్రం ఇచ్చారు. కానీ ఆ ధర్నా చేయకుండా మా దగ్గర ముందుగా తీర్పు ఉండుంటే మేము వాళ్ళకిద్దరినే కూర్చోబెట్టి న్యాయం చేయడానికి మేము మాట్లాడదాం. అయినప్పటికీ ఏదేమైనప్పటికీ ఉపాధ్యాయ వృత్తికి కళాంకితం తేకూడదు కాబట్టి సంబంధించిన టీచర్స్ యూనియన్ నుంచి ఎవరు వచ్చినా మా తరపు నుంచి ఈ కొరవాడ తరపు నుంచి సర్పంచ్ గారి తరపు నుంచి కూడా మేము కూడా కంపల్సరీగా ఇద్దరినే కూర్చోబెట్టి ఈ సమస్య పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసుకున్నాం. ఆయన ప్రత్యేకంగా ఒక కొరవను తీసుకొచ్చి చైర్మన్ ఆశ్రమంలో ఆయన నిలబెట్టుకున్నాడైనా పక్కన పెట్టుకుని నిలబెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నప్పుడు మేమందరం కలిసి గ్రామ పేరెంట్స్ అందరం కలిసి మంచి అభివృద్ధి చేసిన కొరవను నిలబెడదాం ఉద్దేశంతో నిలబెట్టితే అతను వ్యతిరేకించడం వల్ల నాన్న ఇబ్బంది ఊర్లో రాజకీయం చేసి నాన్న ఇబ్బంది పెట్టి గొడవలు ప్రయత్నం చేశాడు. అతను దాన్ని కూడా మేము తల వంచుకొని మాట్లాడుకుంటూ ఊరుకోవడం జరిగింది. అంతేకాకుండా చాలా ఇన్నోసెంట్గా ఫీల్ అవుతుంటాడు. నాకు 40 ఎకరాల భూమి ఉంది, నన్ను ఏం చేద్దాం చేసి అంటున్నాడు. అతను దయచేసి అలాంటి ఉపాధ్యాయులు మా స్కూల్కి కాదు ఏ స్కూల్కి కూడా ఆయన నాకు తెలిసింది అర్హులు కాదని అనిపిస్తుంది. ఆయన ఎడ్యుకేషన్ విషయంలో అక్షణ రా ఆయన మరి ఏ విధంగా వచ్చారో మాకు తెలియదు. మరి ఉపాధ్యాయుగా ఆయన ప్రవర్తించట్లేదు. దయచేసి కలెక్టర్ వారు, డీఈఓ గారు అందరు కలిసి ఆయన చర్య తీసుకొని ఆయన ఏరో స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తారని కోరుకుంటున్నాం. బ్లడ్ పోతుంది, కనీసం మనకి ఇంటిమేట్ చేయలేదు. ఇంటిమేట్ చేయకపోతే బ్లడ్ అలా కాలుతూనే ఉందండి. షట్టర్ తడిచిపోయింది, ప్యాంట్ తడిచిపోయింది. కనీసం సార్ ఏమో చెప్పలేదు. కనీసం మాకు కబురు పెడితే మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకుంటారు కదండి, చెప్పలేదు. చెప్పడం మానేసి ఇంటికి ఇప్పుడు మామూలుగా స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే దెబ్బ తగిలింది అంట. సార్నేమో అడిగితే ఏం చేయమంటారు, ఇది నన్ను ఏం చేయమంటారు, ఇది పద్ధతి కాదు కదండి. అసలు కనీసం ఇంటిమేట్ చేయలేదండి. కనీసం బాబుని తీసుకొచ్చి మాకు అప్ చెప్పినా బాగుంది కదండి. ఏమైనా అడిగితే నన్ను ఇలా తోశారండి, భుజమే చేసి ఇలా తోశారు. తోసిన తర్వాత ఆయన గారు ఏమో లోపల నుంచి బయటకు వచ్చి అదేంటండి పద్ధతి ఏంటండి అంటే ఆయన మీద హెల్మెట్ తీసుకొట్టబోతున్నారు. ఈయనేమో సచివాలయం నుంచి సర్పంచ్ గారు ఏమో బయటకు వచ్చారండి. సర్పంచ్ గారు నువ్వేవిడవి అడగడానికి, సర్పంచ్ అడగరండి ఊళ్ళో ఏదైనా గొడవ అయితే తప్పు కదండి నేను చంపేస్తాను అని ఇతని మీద ఎగురుతున్నారండి, సర్పంచ్ మీద ఎగురుతారండి. ఎవరైనా జరిగిన టీచర్స్ గొడవలను పేషెంట్ గారిని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి తప్పు చేసింది అతనైనా సరే అతనే కేసు పెట్టుకున్నారు. ఎందుకంటే దెబ్బతీల పేరెంట్స్ కేసు పెట్టేదానికి ముందుగానే అతను వెళ్ళి మరి ఎవరు రామేశాలు హైచ్చారో తెలియదు అని కేసు పెట్టారు. అయితే ఈ విషయం ముందుగా ఎంఏకి చెప్పాలా, అతనైతే ఫోను లిఫ్ట్ చేయలేదని చెప్పేసి తెలిసింది. మరి మచిలీపురం మండలానికి మునపురం మండలానికి ఎంఏ గారు మాత్రం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మరి మాకు కూడా మునపాక మండలంలో ఒక ఎంఏ గారు కావాలి. ఎందుకంటే ఇలా చిన్న చిన్న గొడవలు మరి ఎంఏ గారి ద్వారాగానే అక్కడే పరిష్కారం అయిపోవాలా? అలా కాకుండా ఇది పెద్ద భారీ ఎత్తున చేసినట్టు ర్యాలీగా వచ్చేసి వినతి పత్రాలు ఇచ్చి చేయమని చెప్పేసి అన్నారు. మరి నేను నిన్న మళ్ళీ రామ్ గారికి ప్రెసిడెంట్ అన్నమాట, టీచర్లందరికీ ప్రెసిడెంట్ అతను మల్ల రామ్ గారు, మరి అతనితో మాట్లాడాను నైట్. ఏదైనా సరే ఇంత చిన్న విషయాన్ని మరి కోర్టులు కేసులు అంటే అతనికే ఇబ్బంది అవుతుంది తప్ప
ప్రెసిడెంట్ గారికి ఏమీ అయితే ఇబ్బంది లేవు. రేపు పొద్దున్న ఏ స్కూల్కి వెళ్ళినా సరే అతను చెప్పలేరు, ఎందుకంటే ఇతను రాజకీయాల్లో గొడవ అయ్యి మన దగ్గరకు వచ్చారు అమ్మో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన పేరెంట్స్ కూడా భయపడతారు. ఇలాంటి టీచర్ ఎక్కడున్నా సరే మరి ఆ టీచర్ మీద మరి ఆ కమిటీ వాళ్ళంతా కూడా నిన్న జిల్లా కమిటీ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయాలి. మేము సార్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చిన్నది కాబట్టి ఇక్కడే పరిష్కారం చేసి ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి ఎవరి తప్పు ఉంటే వాళ్ళే క్షమాపణ చెప్పించి దీన్ని ఇంతటితోటి ఆపించాలని చెప్పేసి మా అభిప్రాయం.